హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అదేంటి అంటే జియో ఆల్మోస్ట్ చాలా కాలం క్రితమే మనకి ఇదైతే లాంచ్ చేసింది కానీ కమర్షియల్ గా రోల్ అవుట్ అయితే చేయలేదంటే యూజర్స్ ఎక్స్పీరియన్స్ కోసం సో నేనైతే దీన్ని ఆల్మోస్ట్ టూ డేస్ నుంచి అయితే యూస్ చేస్తున్నాను కే అల్ట్రా హై డెఫినేషన్కి సంబంధించినటువంటి జియో సెటప్ బాక్స్ ఇది ఇంకా మనకి మార్కెట్లో పూర్తి స్థాయిలో అయితే రాలేదు అంటే ఇంటర్నెట్ సర్వీసెస్ అయితే వచ్చేసినాయి కానీ మనకి శాటిలైట్ సర్వీసెస్ అయితే రాలేదు ఒకవేళ శాటిలైట్ సర్వీసెస్ వచ్చినాయి అన్నట్లయితే బిగ్ బూమ్ ఇన్ ద మార్కెట్ ఒకటే కేబుల్ తోటి మీరు శాటిలైట్ సెటప్ బాక్స్తో పాటుగా ఓటీటీ కంటెంట్ అలాగే రెగ్యులర్ నార్మల్ టీవీ ఛానల్స్ని కూడా మీరు వాచ్ చేయగలరు అలాంగ్ విత్ ద ఇంటర్నెట్ సర్వీసెస్ ఆల్సో సో నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ఇప్పుడైతే ప్రస్తుతం వీళ్ళు ఇంటర్నెట్ సర్వీసెస్ అయితే రోల్ అవుట్ చేశారు శాటిలైట్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయంటే లైవ్ టీవీ ఛానల్స్ ఏవైతున్నాయో ఇవి అవుట్ చేయలేదు ఇన్ఫ్యాక్ట్ ఈ బాక్స్ సహాయంతో మీ ఓల్డ్ టీవీస్ ఉంటాయి చూసారా వాటిని కూడా మీరు స్మార్ట్గా కన్వర్ట్ చేసుకోవచ్చు యూజింగ్ విత్ ద అడాప్టర్స్ ఏవి పిన్స్ సహాయంతో సో ఇది వచ్చినప్పటికీ మనకి ఫోర్కే అల్ట్రా హై డెఫినేషన్ దాకా డాల్బి డిజిటల్ అలాగే డిటీఎస్ సౌండ్స్లో కూడా మనకి అవుట్పుట్ని ప్రొవైడ్ చేయగలదు మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా ఫ్రెండ్స్ నా దగ్గర చిన్న రిక్వెస్ట్ ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్ కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ కోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది హాయ్ దిస్ ఇస్ వాసు అగెన్ సైనింగ్ అగెయిన్ వెల్కమ్ టు మై ఛానల్ వాసు టైప్ బ్లాగ్స్ సో ఇది ఫ్రెండ్స్ మనకి బాక్స్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ కి సంబంధించినటువంటి ఓవర్ని అయితే చూద్దాం సో ఇక్కడ మీరు చూసారంటే జియో డిజిటల్ లైఫ్ అని చెప్పి మనకి రావడం జరిగింది అలాగే బాటమ్ ఆఫ్ ద బాక్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే కనుక జియో హైబ్రిడ్ సెటప్ బాక్స్ యువర్ ఎంటర్టైన్మెంట్ గేట్ అని చెప్పి మనకు రావడం జరుగుతుంది ఇక లెఫ్ట్ బాక్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే విత్ లవ్ ఫ్రం జియో అలాగే రైట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారు లవ్ ఫ్రం జియో అని చెప్పి మనకు రావడం జరిగింది ఇక ఆక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ చూసారా బాక్స్ లోపల ఉండేటువంటి కంటెంట్స్ తో పాటు దీని మ్యానుఫ్యాక్చర్ అలాగే ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మనం చూడొచ్చు అలాగే గ్రాస్ వెయిట్ కూడా దీని ప్రైజింగ్ మీరు చూసారంటే ఆరు వేల నాలుగు వందల రూపాయలకు మనకు రావడం జరిగింది ఇక దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రీడ్ చేయడం కోసం ఇక్కడ మనకు ఒక క్యూఆర్ కోడ్ ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక బాటమ్ ఆఫ్ ద బాక్స్ మీరు అబ్జర్వ్ చేశారంటే ఏమి లేదు ఇక బాటమ్ మనకు సీల్ ప్రొవైడ్ చేశారు సో ఈ సీల్ మనం ఓపెన్ చేద్దాం ఇక బాక్స్ ఓపెన్ చేయగానే మనకి సెటప్ బాక్స్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఈ సెటప్ బాక్స్ అయితే మనం కొంచసేపు పక్కకు పెడదాం సో ఇక్కడ చూసారన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి క్విక్ స్టార్ట్ గైడ్ ని మనకు ప్రొవైడ్ చేశారు దీన్ని టీవీకి ఎలా కనెక్ట్ చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి అంతా సో దీని అయితే పక్కకు పెట్టేసేద్దాం అపార్ట్ ఆఫ్ దిస్ ఇక మనకి వీళ్ళు మళ్ళీ ఒక చిన్న పార్టీషన్ అయితే ప్రొవైడ్ చేశారు సో ఈ పార్టీషన్ లో మీకు ఇక్కడ మనకి ఒక ఆర్జే ఫార్టీ ఫైవ్ కేబుల్ వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే సో దీని పక్కకు పెట్టేసేద్దాం ట్రావెల్ అడాప్టర్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు ఈ ట్రావెల్ అడాప్టర్ కి సంబంధించినటువంటి పవర్ రేటింగ్ కూడా మీరు ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు ట్వెల్వ్ వోల్స్ వన్ పాయింట్ ఫైవ్ ఆమ్స్ అంటే ఇది ఫిఫ్టీన్ వాట్స్ ఆఫ్ అవుట్పుట్ అయితే మనకి ప్రొవైడ్ చేయగలదు సో దీన్ని కూడా మనం పక్కకు పెట్టేసేద్దాం ఇక బాక్స్ లోపల ఒక సిలికాన్ జెల్ని మనకు ప్రొవైడ్ చేస్తారు దీన్ని పక్క పెట్టేద్దాం ఇక దీంట్లో మనకి స్టాండర్డ్ రిమోట్ అంటే ఒక రకమే చెప్పాలంటే హైబ్రిడ్ రిమోట్ అనే చెప్పుకోవచ్చు సో దీన్ని కూడా మనం పక్కకు పెట్టేసేద్దాం ఇక మనకి రెగ్యులర్ హెచ్డిఎంఐ కేబుల్ ఒకటి మనకి ప్రొవైడ్ చేయటం అయితే జరిగింది సో ఇక్కడ స్టాండర్డ్ రెగ్యులర్ హెచ్డిఎంఐ కేబులే సో అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్లో అయితే ఏమీ లేదు ఒకసారి ఈ జియో సెటప్ బాక్స్ ని కూడా మనం ఓపెన్ చేసి చూసేద్దాం జియో ఫైబర్ కి సంబంధించిన రౌటర్ ఎలా అయితే ఉందో అలాగే ఉంది సో పైన ఇక్కడ మీరు చూడొచ్చు లోగోను మనకు ప్రొవైడ్ చేశారు జియో అని చెప్పి ఇక ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారు అన్నట్లయితే కనుక మనకి స్టాండర్డ్ ఒక నోటిఫికేషన్ లైట్ ని ప్రొవైడ్ చేశారు ఇక లెఫ్ట్ సైడ్ మనకి వెంట్సే అలాగే రైట్ సైడ్ కూడా మనకి ని ప్రొవైడ్ చేశారు ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద సెటప్ బాక్స్ మీరు చూశారు అన్నట్లయితే కనుక రెగ్యులర్ పవర్ అడాప్టర్ అలాగే యూఎస్బి టూ పాయింట్ జీరో అలాగే యూఎస్బి త్రీ పాయింట్ జీరో రెండింటిని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు ఆర్జీఎఫ్ ఫార్టీఫై ని అలాగే ఒక హెచ్డిఎంఐ ని అలాగే ఒక ఆప్టికల్ ఆడియోని అండ్ రెగ్యులర్ ట్రెడిషనల్ సెటప్ బాక్స్ కి వచ్చేటువంటి ఆర్ఎఫ్ ని మనకు ఒకటి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఇక బాటమ్ ఆఫ్ ద బాక్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే కనుక దీనికి సంబంధించినటువంటి పవర్ తో పాటు దీనికి సంబంధించినటువంటి మ్యాక్ ఐడి అలాగే రిజిస్టర్ సీరియల్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ సో దీనికైతే ఫిజికల్ గా మనకి టాటా స్కై కానీ ఎయిర్టెల్ కానీ ఎలా అయితే ప్రొవైడ్ చేస్తుంటారో అలాంటి స్మార్ట్ సిమ్ కార్డ్ సిస్టమ్ అయితే ఇవ్వలేదు సో ఇవి మనకి ఓవరాల్గా ఈ బాక్స్లో ప్రొవైడ్ చేసినటువంటి యాక్సెసరీస్ అయితే సో ఇది వచ్చినప్పటికీ మనకి ఫోర్ కే సెటప్ బాక్సే సో ఒక రకంగా చెప్పాలన్నట్టు హైబ్రిడ్ బాక్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇందులో మనకి శాటిలైట్ టెలివిజన్స్ చూడటంతో పాటుగా మనము స్మార్ట్ యాప్స్ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు డిపెండ్స్ అపాన్ మీరు బ్రాడ్బ్యాండ్లో సెలెక్ట్ చేసుకునేటువంటి ప్లాన్ బేస్ చేసుకొని మీకు ఆ ఓటీటీ కంటెంట్కి సంబంధించినటువంటి యాప్ యాక్సెస్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ మనకు ప్రొవైడ్ చేసినటువంటి రిమోట్ని కూడా మనం ఒకసారి చూద్దాం నార్మల్ రెగ్యులర్ ట్రెడిషనల్ రిమోట్ లాగానే ఉంది అండ్ అట్ ది సేమ్ కైండ్ ఆఫ్ హైబ్రిడ్ రిమోట్ అని కూడా మనం అనుకోవచ్చు సో ట్రెడిషనల్ గా మనకి రెగ్యులర్ రిమోట్ ఏ విధంగా అయితే ఉంటుందో మనకి మనకి పాటు అండ్ వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ వచ్చేటప్పటికే మనకి గూగుల్ పవర్ డే అంటే ఆండ్రాయిడ్ పవర్ డే బట్ వీళ్ళ కస్టమ్ యూ అయితే మనకి రావడం జరుగుతూ ఉంటుంది ఇక హోము అలాగే బ్యాక్ అలాగే గైడ్ ఆన్ డిమాండ్ ఓడిడి సర్వీసెస్ ఈవెన్ మనకి ఇక్కడ రికార్డ్ కూడా ప్రొవైడ్ చేశారు దీని సహాయంతో మనకి లైవ్ వీడియో ఛానల్స్ ఏవైతేనో వాటిని రికార్డ్ చేసుకున్నటువంటి ఫీచర్ని కూడా ప్రొవైడ్ చేశారు ఇక మొత్తం కూడా మ్యాటి ఫినిష్ ఇదైతే ఐఆర్ రిమోట్ ఏం కాదు ఇదైతే మనకి స్టాండర్డ్ బ్లూటూత్ రిమోట్ని అలాగే డబల్ ఎక్ సంబంధించినటువంటి అయితే మనం రెండు ప్లేస్ చేసి దీన్నైతే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆఫ్కోర్స్ మనకి బాక్స్లో సెల్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు బాక్స్ మీద అయితే దీనికి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ ఏమి ఇవ్వలేదు ఒకసారి దీన్ని టీవీకి కనెక్ట్ చేసి లోపల సెట్టింగ్స్లో మనకి ఏమైనా ప్రొవైడ్ చేశారా ఏంటి అనేది చూసేద్దాం సో ఇక్కడ సింపుల్ మీరు హెచ్డిఎంఐ పోర్ట్ కనెక్ట్ చేస్తే సరిపోతుంది ఆటోమేటిక్గా మీకు టీవీకి ఇది సెలెక్ట్ చేసుకుని అంటే మీ హెచ్డీఎంఐ పోర్ట్లో ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆ సోర్స్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ మనకి డైరెక్ట్గా జియో అని చెప్పి బూట్ అవ్వడం అయితే జరుగుతుంది సింపుల్ వీళ్ళకి సంబంధించినటువంటి కొన్ని కమర్షియల్స్ అయితే వస్తున్నాయి సో సింపుల్ మీరు చేయాల్సిన పని ఏంటంటే స్కిప్ అని కొట్టారు అన్నట్లయితే డైరెక్ట్గా మీకు హోమ్ స్క్రీన్కి రావడం జరుగుతుంది ఆల్రెడీ నేను సెటప్ అంతా అయితే కంప్లీట్ చేసేసాను సో టైం వేస్ట్ కాకుండా సో ఫస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను సెట్టింగ్స్లోకి వెళ్ళారన్నట్లయితే అబౌట్ సో అబౌట్లో మీరు ఇక్కడ చూసారా డివైస్ నేమ్ జియో హైబ్రిడ్ సెటప్ బాక్స్ అని చెప్పి మనకు రావడం జరుగుతుంది అలాగే వీటి వర్షన్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు దీనికి సంబంధించినటువంటి బిల్ట్ నెంబర్ కావచ్చు అలాగే కెర్నల్ సోర్స్ కావచ్చు వీళ్ళు జియో ఓఎస్ టూ పాయింట్ జీరో వర్షన్తో మనకు రావడం అయితే జరుగుతుంది ఇది కూడా ఆండ్రాయిడ్ బేస్డ్ ఒక కస్టమ్ యూఐ ఆపరేటింగ్ సిస్టమ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక నెట్వర్క్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడ వైఫైలో మనకి ఇది జ్యువల్ బ్యాండ్ సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది ఈవెన్ టూ పాయింట్ ఫోర్ గీగా హెడ్జెస్ కావచ్చు అలాగే ఫైవ్ గిగా హెడ్జెస్ కావచ్చు అయితే మీకు జియో టీవీ ప్లస్ అప్లికేషన్ని యూజ్ చేయాలంటే కంపల్సరీ మీరు ఏదైతే జియో ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుంటారో సో ఆ వైఫైకే ఇది కనెక్ట్ అయి ఉండాల్సి ఉంటుంది ఇక అప్లికేషన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఆల్రెడీ మనకి డౌన్లోడ్ అయిన యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఇది రావడం జరుగుతుంది ఈవెన్ చూడొచ్చు మీరు ఇక్కడ ఆండ్రాయిడ్కి సంబంధించినటువంటి నావిగేషన్ సిస్టమ్ని వీళ్ళు కూడా యూజ్ చేశారు ఇక దీంట్లో మనకి శాటిలైట్ స్కానింగ్ అలాగే స్టోరేజ్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ డివైస్ స్టోరేజ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే టోటల్లీ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ వచ్చేటప్పటికి మనకి ఫోర్ జీబీని ప్రొవైడ్ చేశారు దాంట్లో టూ పాయింట్ ఫోర్ జీబీ ఉందో అవైలబుల్ ఇది వచ్చినప్పటికీ వన్ ఆఫ్ ర్యామ్ విచ్ కమ్స్ విత్ ఫోర్ ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ అనుకుంటా అలాగే ఎక్స్టర్నల్ స్టోరేజ్ మనకు కావాలనుకుంటే డ్రైవ్ ద్వారా పెట్టుకొని ఇక్కడ ఎక్స్టర్నల్ స్టోరేజ్లో కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఇక దీంతో పాటు హెచ్డిఎంఐలో రెజల్యూషన్ మీరు మ్యాక్సిమం సపోర్ట్ చూశారో అన్నట్లయితే కనుక అప్ టు ఫోర్కే దాకా మనకి ఇది సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది కే థర్టీ హెడ్స్ రిఫ్రెష్ రేట్ తోటి సో కే థర్టీ హెడ్స్ అంటే నాట్ ఏ జోక్ ఈవెన్ మనకి ఇక్కడ ఆడియో సెట్టింగ్స్లో కూడా మీరు ఇక్కడ చూడొచ్చు సో ఇది డాల్బీ డిజిటల్ సౌండ్స్తో పాటుగా మనకి డాల్బీ ఆడియో ఫార్మాట్ అలాగే డిటిఎస్ సౌండ్స్ కూడా మనకి ఇది సపోర్ట్ చేయటం మరొక విశేషం అలాగే హెచ్డిఎంజీ సిఈసి టెక్నాలజీ కూడా మనకు ప్రొవైడ్ చేశారు సో దీని సహాయంతో మనకి ఏదైనా థర్డ్ పార్టీ సోర్సెస్ ఉంటే చూసారా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏవి రిసీవర్ ఆన్ చేశారంటే ఆటోమేటిక్గా దాంతోనే ఇది కూడా మనకి బూట అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ అన్నిటిని కూడా వాటితోటి కూడా దీన్ని పేర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఇక రిమోట్ అండ్ యాక్సెసరీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే మనకి మొబైల్ రిమోట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు కావాలంటే స్టోర్ నుంచి లేదు అన్నట్లయితే మనకి బ్లూటూత్తో ఉన్న కనెక్ట్ అయి ఉన్నటువంటి డివైస్ ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది అండ్ బ్యాటరీ లెవెల్ కూడా మనకి అప్రాక్సిమేట్లీ హండ్రెడ్ పర్సెంట్ దాకా చూపిస్తుంది ఇంట్రాక్టివ్ అలాగే స్క్రీన్ టైం లైక్ స్క్రీన్ సేవర్స్ కావచ్చు ఇట్లాంటివంటి ఫీచర్స్ అన్ని మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక దీంట్లో మన జియో ఐడికి సంబంధించినటువంటి ప్రొఫైల్ అలాగే దీనికి సంబంధించినటువంటి బ్యాటరీ అలాగే ఇక్కడ మనం నోటిఫికేషన్ కూడా చూడొచ్చు సో ఇక ఇంటర్ఫేస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు లైవ్ టీవీ ఇప్పుడు ప్రస్తుతం యాజ్ ఆఫ్ నవ్ అయితే వీళ్ళు సెటప్ బాక్స్ ని అయితే మనకు ప్రొవైడ్ చేయట్లేదు ఒకవేళ ఫ్యూచర్లో వీళ్ళు కనుక సెటప్ బాక్స్ సర్వీసెస్ని తీసుకొచ్చారు అన్నట్లయితే దీన్నే మనం సెటప్ బాక్స్ కమ్ హైబ్రిడ్ బాక్స్ కింద యూస్ చేసుకోవచ్చు లైక్ టాటాస్కా బింగి కావచ్చు లేదు అట్లయితే కనుక మనకి ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ బాక్స్ కావచ్చు సేమ్ అదే విధంగా మనకి ఇది వర్క్ అవడం అయితే జరుగుతూ ఉంటుంది ఇక మళ్ళీ బ్యాక్ హోమ్ స్క్రీన్కి అయితే వెళ్ళిపోదాం సో జియో టీవీ ప్లస్ని కూడా మనకి వెళ్ళి ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది సో దీనివల్ల బేసిక్గా మనకు వచ్చినటువంటి యూజ్ ఏంటి అంటే ఆన్లైన్ ఓటీటీ కంటెంట్ అంతా కూడా ఒకే దగ్గర మనమైతే చూడొచ్చు అంటే ఇప్పుడు వీళ్ళు మీకు ఏదైతే ప్లాన్ని ప్రొవైడ్ చేస్తుంటారో ఆ ప్లాన్కి సంబంధించి ఏమేమి కంటెంట్ అయితే మీరు చూడాలనుకుంటున్నారో ఆ కంటెంట్ అంతా కూడా మీకు ఇక్కడ అట్ ఏ టైం రావడం జరుగుతుంది ఈవెన్ ఇక్కడ మీరు రీజనల్ లాంగ్వేజెస్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు కంటెంట్ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బేస్ చేసుకొని మీకు ఈ కంటెంట్ అంతా కూడా ప్లే అవడం అయితే జరుగుతూ ఉంటుంది సో జస్ట్ మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే కంటెంట్ సెలెక్ట్ చేసుకుని వాచ్ అని కొడితే సరిపోతుంది ఇది ఒక రకంగా చెప్పాలంటే మనకి ఆల్మోస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్స్ యూజ్ చేస్తున్నట్టుగానే ఉంటుంది ఇక్కడ ఒకసారి కంటెంట్ కూడా మనం ప్లే చేసి చూద్దాం ఈవెన్ ఆడియో కూడా నేను ఇక్కడ వింటున్నాను డాల్బీ అవుట్పుట్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తుంది సో డాల్బీ అట్మాస్ అవుట్పుట్ కూడా వస్తుంది వీడియో క్వాలిటీ అయితే కెమెరా జస్ట్ చేస్తుందో చేయట్లేదు కానీ ఫెంటాస్టిక్ అవుట్పుట్ ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేసి ఫోర్ కే కంటెంట్ క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది చూసేద్దాం ఈవెన్ ఇక్కడ మీకు వాయిస్ సెర్చ్ కూడా ఆప్షన్ సార్ చూడండి వాయిస్ సెర్చ్ కూడా వస్తుంది ఇక్కడ యూట్యూబ్ లో నేను కే కంటెంట్ అయితే ప్లే చేస్తున్నాను సో ఫస్ట్ ఒకసారి ఇక్కడ మనము మోర్లోకి వెళ్ళి వీడియో క్వాలిటీ ఏంటి అనేది చూద్దాం సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫోర్ కే కంటెంట్ లో మనకి వీడియో అయితే ప్లే అవుతుంది సో ఎక్కడ ఫ్రీజ్ అవ్వటం కానీ హ్యాంగ్ అవ్వటం కానీ ల్యాగ్ కానీ ఏమీ లేదు ఈవెన్ నాకు తెలిసి వీళ్ళు వన్ జీబీఆఫ్ ర్యామ్నే ప్రొవైడ్ చేస్తారు కానీ ఆప్టమైజేషన్ మాత్రం ఫెంటాస్టిక్ అని చెప్పుకోవచ్చు సో చూసారు కదా క్వాలిటీ అయితే ఎక్స్ట్రాడినరీ మీకు అల్ట్రా హై డెఫినేషన్లో ఫోర్ కే రెజల్యూషన్లో డాల్బీ అట్మాస్ అలాగే డీటీఎస్లో మీరు మూవీస్ని అయితే వాచ్ చేసుకోవచ్చు సో అది మీ టీవీ సపోర్ట్ చేయాలి అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఏదైనా ఎక్స్టర్నల్ సోర్సెస్ లైక్ ఆడియో ఆంప్లిఫైయర్స్ ఇట్లాంటివి ఏమన్నానట్టయితే వాటి ద్వారా అయితే మీరు చూడొచ్చు టీవీ ప్లస్లో కోర్స్ ఇందులో మనకి జియో సినిమా కూడా ప్రొవైడ్ చేశారు మీకు తెలిసిందే అలాగే జియో సెవెన్ అలాగే జియో కాల్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు జియో కాల్ సహాయంతో డైరెక్ట్గా మీ సెటప్ బాక్స్కి ఏదైనా వెబ్ క్యామ్ని యాక్సెస్ చేస్తూ డైరెక్ట్గా మీరు మరొక జియో కాల్ యూజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే లైవ్గా హై డెఫినేషన్లో వీడియో కాల్స్ అయితే మాట్లాడుకోవచ్చు ఇది కూడా వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ ఫ్యూచర్ సో ఈ యాక్సెసరీస్ అన్నీ కూడా ఆప్షనల్ మేబీ మనకి ఫ్యూచర్లో వీళ్ళు తీసుకొచ్చినా అయితే లేదు సో షాపింగ్ కార్ట్ లాగా మనకి తీసుకొని వచ్చి సో దాని ద్వారా మనం పర్చేస్ చేయాల్సిన అయితే ఉంటుంది సో వీటన్నిటిని మనకి ఎడిషనల్ యాక్సెసరీస్ కింద మనం కన్సిడరేషన్ అయితే తీసుకోవచ్చు ఇక దీంతో పాటుగా మనకి ప్యారల్గా జియో గేమ్స్ అలాగే మై జియో అలాగే ఫొటోస్ అలాగే జియో పేజెస్ అంటే బ్రౌజర్ అనుకోవచ్చు అలాగే జియో స్టోర్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు అంటే ఏదైనా యాప్స్ కావాలంటే వాటిని డౌన్లోడ్ చేసుకోవడానికి అంతేగాని దీంట్లో మనకి గూగుల్ స్టోర్ సర్వీసెస్ అయితే ఉండవు ఏపీకే ఫైల్స్ అయితే మనకు సపోర్ట్ చేస్తాయి లేదా సైడ్ లోడర్ యాప్స్ ద్వారా కూడా మనం వాడుకోవచ్చు ఈవెన్ డిస్నీ హాట్స్టార్ అలాగే అమెజాన్ ప్రైమ్ అలాగే యూట్యూబ్ జీ ఫైవ్ అలాగే సోనీ లీవ్ నెక్స్ట్ అలాగే ఊట్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అది ఒకసారి వాయిస్ అసిస్టెంట్ సర్వీస్ ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది కూడా ఒకసారి చెక్ చేద్దాం వాట్ ఇస్ అ టెంపరేచర్ నావు సో ఇక్కడ మీరు చూడొచ్చు వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ కూడా మనకి డైరెక్ట్గా గూగుల్ అంటే జియోకి సంబంధించినటువంటి పేజెస్ ద్వారా లోడే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది సో ఆండ్రాయిడే కొంచెం కస్టమైజ్ అని మనం చెప్పుకోవచ్చు సో ఇక్కడ మీరు వాయిస్ అసిస్టెంట్ కూడా పనిచేస్తుంది ఇక్కడ మనకి అగైన్ అంటే గూగుల్ పేజ్లో ఉన్నప్పుడు అంటే జియో పేజెస్లో ఉన్నప్పుడు మనకి ఆ పేజెస్కి సంబంధించినటువంటి కంటెంట్ అయితే ఓపెన్ చేస్తూ ఉంటుంది ఇట్లా హోమ్ స్క్రీన్ మీద ఉన్నప్పుడు మీకు రెగ్యులర్గా యాప్స్ యాక్సెస్ అయితే రావడం జరుగుతుంది ఓపెన్ ప్రైమ్ వీడియో సో చూశారు కదా ఇట్లా వాయిస్ కమాండ్ సర్వీసెస్ ద్వారా మీరు యాప్స్ని కూడా డైరెక్ట్గా ఓపెన్ చేయొచ్చు సో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈవెన్ పెద్దవాళ్ళు ఉన్నా కానీ సింపుల్గా వాయిస్ కమాండ్ ద్వారా కూడా చేసుకోవచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ జియో హైబ్రిడ్ స్మార్ట్ సెటప్ కి సంబంధించినటువంటి కంప్లీట్ తో పాటు దీనికి సంబంధించినటువంటి కొన్ని శాంపుల్ పిక్చర్స్ అయితే ఆడియో అలాగే విజువల్ మాత్రం ఎక్స్ట్రాడినరీ అల్ట్రా ఫోర్ లో మీరు ఓటీటీ కంటెంట్ అంతా కూడా మీరు స్టీమ్ చేయగలరు మేబీ ఫ్యూచర్లో మనకి లైవ్ టీవీ ఛానల్స్ కూడా ఫోర్ కేలో వచ్చినా ఆశ్చర్యపడాల్సిన లేదు కాకపోతే ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద లైవ్ టీవీ ఛానల్స్ ఆల్సో దానికి సంబంధించిన పోర్ట్ అయితే వీళ్ళకి ఇచ్చారు మేబీ ఫ్యూచర్లో వీళ్ళు మన పైన ఒక శాటిలైట్ అంటే డిష్ని ఫిక్స్ చేసి డైరెక్ట్ ల లైవ్ టీవీ ఛానల్స్ ని మనం ఫోర్కేలో చూసినా సృష్టి లేదు మొత్తం కలిపి ఒక కాంబో ప్లాన్ కింద మనం ముందుకు తీసుకొచ్చినా సృష్టి లేదు అయితే ఇప్పుడు మీకు బేసిక్గా త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ నుంచి ప్లాన్స్ అయితే స్టార్ట్ అవుతుంటాయి సో అది అప్ టు మీకు త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ దాకా ఉన్నాయనుకుంటా సో డిపెండ్స్ అపాన్ మీ ప్లాన్ బేస్ చేసుకొని మీ ఓటీటీ కంటెంట్కి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్ సర్వీసెస్ అనేవి కంపెనీస్ అఫీషియల్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఫర్ టుడే దిస్ ఈజ్ వాసో సైనింగ్ ఆఫ్ హ్యావ్ ఎగ్రెట్ డే